టూరిజంలో 3 సంవత్సరాల కోర్సు ప్రవేశపెట్టి కాలేజీలోనే ప్లేస్మెంట్ లభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గచ్చిబౌలిలోని నితిన్ శిల్పారామంకు సంబంధించిన సమీక్షా సమావేశం శిల్పారామంలోని ఎథ్నికల్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, టూరిజం ప్రమోషన్ కోసం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని అన్ని భాషలలో ప్రావీణ్యత కల్పించడం కోసం ఈ సంవత్సరం నుంచి కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని నిశ్చయించడం జరిగిందని, విద్యార్థులను ఆకర్షించింది ఎందుకు, త్వరలో పత్రికా ప్రకటన ఇవ్వనున్నట్లు జూపల్లి తెలిపారు. టూరిజం శాఖ ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచేందుకు కృషి చేస్తామన్నారు. టూరిజం బలోపేతం చేయడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిల్పారామం వైభవం పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు తెలంగాణ టూరిజంను 1గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టూరిజం MD రమేష్ నాయుడు, డైరెక్టర్ నిఖిల, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో టూరిజంలో 1గా నిలపాలి, ప్రపంచ ఇతర దేశాలతో పోటీ పడాలనేదే మా యొక్క లక్ష్యం. సంబంధ శాఖ మంత్రిగా లక్ష్యం అదే. ఆ దిశగానే ఆలోచనలు, ఆ దిశగానే అడుగులు పడే కార్యం చేసి వచ్చేటువంటి భవిష్యత్తులో వీళ్ళ త్వరలో దీనికి 10% ఆ లక్ష్యాన్ని చేరుకుంటామనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తాము. ఈ నేను విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తాను, ఎన్నో ప్రపంచం ఈరోజు ఒక కుగ్రామంగా మారింది, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఫార్చునేట్గా ఇంట్లో కూర్చొనే ఈరోజు సెల్ ఫోన్ వచ్చే, ఒకప్పుడు వినేది అరచేతిలో వైకుంఠం అని. ఈనాడు ఆ అరచేతిలో వైకుంఠం అంటే ఇలా సెల్ ఫోనే వైకుంఠం. సెల్ ఫోన్లో అరచేతి ప్రపంచం మొత్తం కనపడతా ఉంది, అయినా మనం దాన్ని వినియోగించుకోవట్లేదు, వాటిని వాడటం లేదు. అక్కడ ఈ టూరిజంలో కూడా విద్యావకాశం కాబట్టి ఈ నిధిలో ఉన్న దానిలో మేము తొందరలోనే పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. దీన్ని స్టూడెంట్స్ ఈ కోర్సు నేర్చుకోండి, ఈ భాష నేర్చుకోండి, ప్రపంచంలో వివిధ భాషలు నేర్చుకోండి. సో తద్వారా మీకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా వినియోగించి కార్యక్రమం చేయాలని చెప్పని విద్యార్థి కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తాం. ఫెసిలిటీ అంటే మ్యాక్సిమం దాని తద్వారా ఉన్నటువంటి వనరుల ద్వారా వినియోగించిన కార్యక్రమం చేసి ఆదాయం పెంచే కార్యం చేస్తాం. మీ అన్న అంశాల్లో కూడా మీరు చెప్పిన దానిలో కూడా డెఫినెట్గా దాన్ని ఎట్ ది ఎర్లియస్ట్ దాన్ని కూడా ఎదిగేటారు. నేను ప్రతి దానిపైన ఇంతకుముందు నిధులు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా సంబంధిత ఫైల్ తెప్పించి సమీక్షలు చేసి నిర్ణయాలు తీసుకొని కోర్టులో కూడా ఏమైనా కేసెస్ పెండింగ్ ఉంటే దానికి సరి అయినటువంటి అఫిడవిట్స్ ఫైల్ చేసి దానికి సరి అయినటువంటి అడ్వకేట్లను పెట్టి దానిపైన కూడా నిర్ణయాలు తీసుకొని ఇవన్నీ ఇష్యూస్ కూడా అది కోర్టులో ఉన్నా, అది బ్యాంకులో ఉన్నా, అది ఇంకెక్కడ ఉన్నా, వాటన్నిటిపైన పరిశీలన చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వాటిని అన్ని కూడా స్పీడప్ చేసే కార్యక్రమం చేస్తాం. ఈ ప్రెస్ మీట్లో నాతో పాటుగా టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ నాయుడు గారు, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు గారు, అలాగే టూరిజం డైరెక్టర్ నిఖిల అందరు కూడా ఇక్కడ ప్రెస్ మీట్లో బాగుంటుంది జరిగింది. మీడియా మిత్రులందరికి నమస్కారం. ఇండస్ట్రీ సెక్రటరీ మెంబర్, ఫైనాన్స్ సెక్రటరీ జోనల్ మెంబర్, తర్వాత హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్. దిస్ ఇస్ క్రియేటెడ్ ఇట్ వాస్ సార్ సొసైటీ ఇట్ వాస్ క్రియేటెడ్ ఇన్ ఇయర్ 1992. సో గవర్నమెంట్ హ్యాస్ హ్యాండెడ్ ఓవర్ దిస్ ల్యాండ్ టు సొసైటీ ఒరిజినల్లీ సార్ ఒరిజినల్లీ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. అప్పుడు ఏమడిగిందంటే కూర్చోడం బలోపేతం చేసి కవర్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. చాలా అవకాశాలు ఉన్నాయి. రెండవది, ఎన్నో స్టూడెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్నో ఆస్తులు ఉన్నాయి, అంటే డెట్ క్యాపిటల్ పడబడి ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్ అవుతూ ఉన్నాయి. సో వీటన్నిటినీ ఉపయోగించి ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ ఆదాయాన్ని, వాల్యూస్ని పెంచే కార్యక్రమం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉపయోగపడే విధంగా, ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా వీటన్నిటి కూడా మొదలుపెట్టుకోసం శ్రీకారం చూడడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇది చూడడం కానీ, ఈరోజు ఇక్కడ శిల్పారం రావడం కానీ జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా అంటే ఎంత సెంటర్ ప్లేస్, స్టూడెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్నో ఇచ్చింది,
అవన్నీ కూడా పడబడి వాళ్ళకి వాళ్ళన్నీ కూడా వాడు లోన్లు తీసుకున్న దానిపైన పరాజయం అయిపోయింది. అంటే రాష్ట్రానికి టూరిజం డిపార్ట్మెంట్ రావాల్సినటువంటి ఆదాయం రావడం లేదు. సో వీటన్నిటిపైన నిర్ణయాలు తీసుకుంటూ ఇక్కడ శిల్పారామం ద్వారా కూడా వేలాది మంది వస్తూ ఉన్నారు. ఈ సంఖ్యను కూడా ఇంకా కార్యక్రమం గొప్ప గొప్ప కార్యక్రమం చేస్తూ కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, అదే సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఈ యొక్క శిల్పారామం యొక్క వైభవాన్ని పెంచే కార్యక్రమం చేస్తూ వేలల్లో కాదు లక్షలాది మంది ప్రజల్ని టూరిస్టులు కూడా రప్పించే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఇలా హోటల్స్ కూడా ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే. అంటే ప్రైవేట్ హోటల్లో కోటి రూపాయలు ఆదా వస్తూ ఉన్నాయి, కానీ ఈ ప్రభుత్వానికి టూరిజం సంబంధించిన వాటిల్లో ఏ స్థాయిలో ఏ ప్రపోర్షన్ ఆదాయం రావాలో రావటం లేదు. అంటే వీటన్నిటిపైన టోటల్గా యూనిట్ వైజ్ సమీక్షలు పెట్టి దీనికి కారణమేంది, దీనికి కారణాలు ఏంది, దీనికి బాధ్యులు ఎవరు, దీనికి ఏం చేయాలా, దీనికి కావాల్సిన వనరులు ఏంది, ఎందుకు పోటీ పడలేము, వాళ్ళని మనుషులే ప్రభుత్వ అధికారులే మనుషులమే. అంటే కోట్లాది రూపాయలు ఈ యొక్క టూరిజం శాఖ ద్వారా ఆదాయాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఎవరు కూడా దాన్ని సరైన పద్ధతిలో వినియోగించలేదు. సో కాబట్టి ఈ టూరిజం శాఖ ద్వారా నాకు అవకాశంగా రావడం జరిగింది. ఒకటి టూరిజం ద్వారా ఆదాయాన్ని పెంచడం, ఉద్యోగాలు కల్పించడం, ఈ పెంచిన ఆదాయం రాష్ట్ర ప్రజానిక భవిష్యత్తు కోసం, ప్రజల యొక్క వాళ్ళ యొక్క వనరులు పెంచడం కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఇవన్నీ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి పెంచే కార్యక్రమం జరుగుతుంది.